రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగానే గచ్చిబౌలి స్టేడియాన్ని 16 కోట్ల రూపాయలతో రెనోవేట్ చేస్తోంది. దీంతో పాటు స్టేడియంలో ప్రస్తుతం టీమ్స్ హాస్పిటల్గా ఉన్న స్పోర్ట్స్ టవర్ను స్పోర్ట్స్ అథారిటీగా అప్పగించే ఆలోచనలో ఉంది. దీనిపై ప్రముఖ కోచ్ రంగారెడ్డి జిల్లా స్పోర్ట్స్ అధికారి వెంకటేశ్వరరావుతో నరేందర్ ఫేస్ టు ఫేస్. 2007 వరల్డ్ మిలిటరీ గేమ్స్ సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో ఒక 15 అంతస్తుల బిల్డింగ్ని నిర్మించింది అప్పటి గవర్నమెంట్. దానికి స్పోర్ట్స్ టవర్గా నామకరణం కూడా చేశారు. అయితే ఆ బిల్డింగ్ వరల్డ్ మిలిటరీ గేమ్స్ తర్వాత పెద్దగా ఉపయోగించుకున్న దాఖలు అయితే ఎక్కడా కనిపించట్లేదు. దీంతో అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ కోవిడ్ సందర్భంగా దాన్ని టిమ్స్ హాస్పిటల్గా మార్చింది. అయితే ఆ టిమ్స్ హాస్పిటల్ కూడా పెద్దగా ఇప్పుడు ఏం రన్ అవ్వట్లేదని చెప్తూ మళ్ళీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ దాన్ని స్పోర్ట్స్ కోసమే ఉపయోగిస్తాము, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అన్ని స్టేడియాలని రెనోవేషన్ చేస్తాం, దాంతోపాటు స్పోర్ట్స్ టవర్ని కూడా మళ్ళీ స్పోర్ట్స్ అథారిటీకి తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు. అయితే ఇంతవరకు సాధ్యపడుతుంది? స్పోర్ట్స్ ఆఫీసర్ అండ్ ఫార్మర్ వాలీబాల్ ప్లేయర్ కోచ్ ఉన్నారు, ఒకసారి తెలుసు. హలో సార్. సార్, స్టేడియం రెనోవేషన్ జరుగుతుంది, ఏమేమి రెనోవేట్ చేశారు, ఎలా చేస్తున్నారు, ఎక్కడి వరకు వచ్చే పనులు? అదండి, ముఖ్యంగా మన ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన మన ముఖ్యమంత్రి గారుకి ఈ ఫుట్బాల్ గేమ్ అంటే కదా ఇంట్రెస్ట్ అండి. దాంతో వారు ఏంటంటే ఈ ఫీఫా వాళ్ళు సార్ను, ఫుట్బాల్ ఫెడరేషన్ వాళ్ళు సార్ని అప్రోచ్ అయ్యారు. ఒక కువైట్ను ఇండియా మ్యాచ్ ఉందండి ఫీఫా అంటే. దానికి అనుగుణంగా సార్ మీకు దాన్ని ఏంటంటే మాకు ఫీఫా నామస్మారకం ఈ స్టేడియం ఉండాలండి, ఆ ఉంటేనే ఈ టోర్నమెంట్ మనం తీసుకోవడం జరుగుతుందంటే దానికి ఎంత ఎస్టిమేషన్ అయింది అనగానే దాదాపుగా 16 కోట్లు అనేది మొత్తం రెనోవేషన్కి వస్తుందనగానే సారు ఒకేసారి మీకు ఓకే అని చెప్పేసి వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చేసి దీన్ని రెనోవేట్ చేయాలని కూడా స్పోర్ట్స్ అథారిటీకి వాళ్ళకి ఆర్డర్ ఇచ్చారు. దాని భాగంగానే ఇప్పుడు ఈ స్టేడియాన్ని దాదాపుగా కొత్తగా కావాల్సింది ఏంటంటే మనకు సీట్లు లేవు, 100 ఉండవు. ఈ సీట్స్ కెపాసిటీ లేదు. ఒకేసారి 20,000 సీట్లు ఇంక్లూడింగ్ వీఐపీ సీట్స్ సహా 20,000 సీట్లు దీన్ని అమర్చడం జరిగింది. అదేవిధంగా పూర్తిగా కలర్స్ కూడా అన్నిటి కలర్స్ విత్ డ్రైనేజ్ వ్యవస్థ అంత ఉండి అస్తవ్యస్తంగా ఉండే మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఖరాబ్ అయి ఉండే దాన్ని కూడా మొత్తం డ్రైనేజ్ వ్యవస్థను క్లీన్ చేస్తూ బాత్రూమ్స్ అన్నిటి కూడా రిపేర్ చేస్తూ కలర్ వేస్తూ ప్లస్ టర్ఫ్ను కూడా ఈ ఫుట్బాల్ టర్ఫ్ను కూడా బాగు చేశారు. నిజంగా కూడా ఇది చాలా సంతోషం, శుభ క్రీడా వాళ్ళ కార్లకు కూడా ఎంతో ఉపయోగం కూడా. రానున్న రోజుల్లో ఇది కూడా మనకి ఎన్నో టోర్నమెంట్ వస్తాయి. అదే కాకుండా కూడా స్ట్రీట్ లైట్లు కానీ ఈ ఉన్న రోడ్స్ కానీ వాటి కలర్స్ కూడా జరుగుతున్నాయి. 90% వర్క్ మాత్రం కంప్లీట్ అయిందండి. గచ్చిబౌలి స్టేడియం అనగానే గుర్తుకొచ్చేది అథ్లెటిక్ ట్రాక్ ప్లస్ ఫుట్బాల్ గ్రౌండ్, దీంతోపాటు ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్. దాంతోపాటు గచ్చిబౌలి స్టేడియం పక్కనే ఉన్న స్పోర్ట్స్ టవర్ అంటే 2008 మిలిటరీ గేమ్స్ సందర్భంగా కట్టారని విన్నాము. బట్ అప్పటి నుంచి ఖాళీ ఉంది, కోవిడ్ వరకు ఎందుకు ఖాళీ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది? కోవిడ్లో మళ్ళీ టీమ్స్గా మార్చారు, ఇప్పుడు దాన్ని ఏమన్నా బ్యాక్ తీసుకునే ఛాన్స్ ఉందా స్పోర్ట్స్ అథారిటీ? అవునండి, 2007లో అప్పుడు వరల్డ్ మిలిటరీ గేమ్స్ సందర్భంగా అకామిడేషన్ మనకు కొన్ని వేల మందికి కావాలంటే కూడా స్పోర్ట్స్ టవర్ అవసరం అన్న ఉద్దేశంతో అప్పుడు ఈ స్పోర్ట్స్ టవర్ను 2007లో దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత అది మనం సరిగ్గా ఉపయోగించకపోయింది, చాలా తక్కువ టోర్నమెంట్స్ మాత్రమే జరిగినాయి. అకామిడేషన్ కూడా మనం ఏ టోర్నమెంట్ అయినా కూడా మనకి అకామిడేషన్ అనేది అవసరము, దానికి మనం ఆ యొక్క టవర్ను ఉపయోగించుకునే వాళ్ళం. కాకపోతే ఏంటంటే అర్థంగా ఉన్న దాన్ని కొంచెం దాన్ని నిర్వహణ అనేది కొంచెం భారంగానే తయారైంది. అయినప్పటికీ కూడా మనం ఉపయోగించుకున్నాము, మనకు ఎన్నో టోర్నమెంట్లు కూడా వచ్చాయి, మనం ఉపయోగించుకున్నాము. అయితే మనకి పానిక్ సిచ్యువేషన్లో కోవిడ్ టైంలో గవర్నమెంట్ మళ్ళీ దాన్ని టీమ్స్గా దాన్ని చేసుకొని అప్పుడు టెంపరీ ఉపయోగించుకున్నారు, కానీ అప్పుడు మాత్రం ఉపయోగపడ్డది. తర్వాత ఇప్పుడు మాత్రం దాన్ని ఎవరు కూడా పేషెంట్స్ కూడా లేరు, కేవలం ఒక డాక్టరు, కొంతమంది దానికి సపోర్టింగ్ స్టాఫ్ మాత్రమే ఉన్నారు. ఒక్క ఫ్లోర్, అది కూడా వాళ్ళు ఒక్క ఫ్లోర్లో నామమాత్రంగా మాత్రమే ఉన్నారు, మిగతా 13 ఫ్లోర్లు మాత్రం మొత్తం ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు కనుక మళ్ళీ మాకు స్పోర్ట్స్ అథారిటీగా కనుక ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు ఉన్నారు, ఎందుకంటే ఇక్కడి నుంచి కూడా ప్రపోజల్ పోయాయి, మన ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని సానుకూలంగా స్పందించారు. ఒకవేళ ఇస్తే మీరు ఏం చేస్తారన్నట్టుగా ఉన్నారు. దానికి మనం కంటే ఎన్నో ఎక్సలెన్స్లు కానీ, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు కానీ, ఎన్నో టోర్నమెంట్స్ కండక్ట్ చేసి అకామిడేషన్స్ కానీ, పిల్లల యొక్క క్రీడాకారుల యొక్క నైపుణ్యాన్ని పెంచుకోవాలంటే ఇంటెన్షన్ కోచింగ్ అవసరం. ఇంటెన్షన్ కోచింగ్ అంతా వాళ్ళు ఇక్కడే రెసిడెన్షియల్ ఉంచుకుంటూ మంచి కోచ్లను పెట్టి ఈ యొక్క గచ్చిబౌలి అట్మాస్ఫియర్ని అన్ని స్పోర్ట్స్ పిల్లలను ఉపయోగించుకుంటే రానున్న రోజుల్లో మంచి క్రీడాకారులు అవుతారు. మన తెలంగాణ కానీ భారతదేశానికి కానీ ఈవెన్ ఒలింపిక్ వెళ్ళే అంత స్థాయికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఆ ఉద్దేశంతో కూడా ఆ స్పోర్ట్స్ టవర్ మనకు వస్తుందని నేను భావిస్తాను. స్పోర్ట్స్ టవర్లో ఆల్మోస్ట్ 15 ఫ్లోర్లు ఉన్న టవర్లో 460 వరకు రూమ్స్ ఉన్నాయన్నారు. సో ఎంతమందిని ప్లేయర్లను అకామిడేట్ చేయొచ్చు, ఒకవేళ ఏ అకాడమీలు మన దగ్గర అవైలబుల్లో ఉండవు?
యాక్చువల్లీ దాంట్లో 468 రూమ్స్ ఉన్నాయండి. మనం ఒక్క ఈచ్ ఫ్లోర్కు 36 రూమ్స్ ఉన్నాయండి. చాలా స్టాండర్డ్, అది సన్లైట్ ఏసీ మొత్తం బిల్డింగ్ కూడా. ఈచ్ రూమ్లో మనం కనుక నలుగురిని పెట్టుకున్నా కూడా దాదాపుగా మీరు చూడండి 468 x 4 వేసుకున్నా కూడా దాదాపుగా 1200-1300 అకామిడేషన్ మనం మంచి ఫుల్ ఫ్లెడ్జ్ అకామిడేషన్ ఇవ్వచ్చు. దానికి మనకు అన్ని ఒక టౌర్నమెంట్ బాబుతో అయినప్పుడు మాత్రమే అది ఫుల్ బుక్ చేయదు. కానీ మనం ప్రస్తుతానికి అలా ఒక 4 ఫ్లోర్లు ఉన్నా కూడా మన స్పోర్ట్స్ అథారిటీ స్కీమ్ చాలా ఉన్నాయి. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కానీ, అకాడమీస్ కానీ, ప్లస్ ఎన్ని క్లాసెస్ కండక్ట్ చేయడం కానీ, ప్లస్ టెంపరీ ఏదైనా టోర్నమెంట్ చేయాలంటే ఇమీడియట్గా స్టేట్ డిస్ట్రిక్ట్ లెవెల్ వచ్చిన పిల్లలకు కూడా అకామిడేషన్ మనం ఇవ్వడం జరుగుతుంది. మిగతా ఫోర్లను ఏదైనా మనం ఆర్థికంగా మనం పురోగతికి చెందాలంటే కూడా మనం రెంట్గా కూడా దాన్ని ఇచ్చుకొని మన స్పోర్ట్స్ అథారిటీ బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఇప్పటివరకు గవర్నమెంట్ నుంచి లైక్ మనకి టీమ్స్ నుంచి వెళ్ళి మన స్పోర్ట్స్ అథారిటీకి వచ్చే ఛాన్సెస్ ఉంది సార్? బహుశా అతి త్వరలోనే వచ్చేటట్టుండదండి. ఎందుకంటే చూస్తుంటే వాతావరణం చాలా అనుకూలంగా స్పోర్ట్స్కి ఏదో మంచి రోజులు వచ్చినాయి అనేది మనకు అనిపిస్తున్నాయి. సో దాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు, గవర్నమెంట్ ఎంతో దాన్ని చొరవ తీసుకొని మనకు అది దాదాపుగా తీసుకొచ్చే ప్రయత్నంలో అందరూ ఉన్నారు. చైర్మన్ గారు కానీ, మనకున్న అడ్వైజర్ స్పోర్ట్స్ అడ్వైజర్ జితేంద్ర రెడ్డి గారు కానీ, వీరు ఏమంతసేపు దాని గురించి కృషి చేస్తున్నారు కాబట్టి మనకు వచ్చే అవకాశం ఉంది. ఇది ఓవరాల్గా అంటే ఇప్పటికే ఇక్కడ స్టార్ట్ అయిన పనులు దాదాపు 90-95% అయితే పూర్తయ్యాయి. దీంతోపాటు స్పోర్ట్స్ టవర్ని కూడా త్వరలోనే 1-2 మంత్స్లోనే సార్జీకి అప్పగించే అవకాశం కూడా ఉందంటున్నారు. ఒకవేళ స్పోర్ట్స్ అథారిటీకి కనుక ఆ స్టేడియం స్పోర్ట్స్ టవర్ వచ్చి ఉంటే దాదాపు 1200 పైగా ప్లేయర్లకి అది అకామిడేషన్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉందంటున్నారు.